चेसिनप्पटिकी वरकु उन्नदि तेलंगाणा राष्ट्रंलो राजन्न अभिवृद्धि अयिपोयिंदि कोत्त संवत्सरंलो कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चि पूर्ति स्थायिलो ई पुण्यक्षेत्रानिकि ఎంత అవసరమైతే అంత అధికారికంగా నిధులను విడుదల చేసి అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటుంది. ఎందుకంటే భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తులకు రావడానికి దర్శించుకోవడానికి అవసరమైన అన్ని వసతులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెంబడి ఏర్పాటు చేయడం జరిగింది. ఉప గ్రామాలపై మీ అభిప్రాయం? ముప్పు గ్రామాల ప్రజల యొక్క అల్లుడుగా ఈ ప్రాంత ప్రజలకు చట్టాలను అవసరమైతే సవరించడం సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారు ఆ విషయం కూడా ఇక్కడనే ప్రకటించారు. అది కూడా మర్చిపోయారు. ఆయన సటకును కొడుకుకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద సహాయం అందించి ఈ ప్రాంత ప్రజల్ని వంచించారు. సో అన్నీ ఉన్న అల్లుడు నోట్ల శని అన్నట్టుగా ఈ ప్రాంతానికి ప్రత్యేక మిట్మానేర్ ప్రాంత ముంపు బాధితులకు శాపంగా మారిన చంద్రశేఖరరావు ఇంకా ఈ ముంపు బాధితులకు ఎలాంటి సహాయాన్ని అందించడు తప్పకుండా వాళ్ళ సహేతుకమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజు ఇవ్వడం లేదని ప్రభుత్వం అంటుంది. నిన్నటి నిన్న గుడాక్పల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టులో కూడా అక్కడ పెళ్ళైన ఆడబిడ్డలు వాళ్ళ కోరికను కోరితే ఇవ్వడానికి వీలేదు ఇవ్వము అని చెప్పి ఆర్డీఓ గారు ప్రకటించారు ప్రభుత్వ విధానం. నేను అడుగుతున్నా జోగిన్పల్లి రవీందర్రావు గారి కొడుకు జోగిన్పల్లి సంతోష్రావు రాజ్యసభ సభ్యులు వారి కుమార్తె సౌజన్ ఎప్పుడో పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు. కానీ 2015 తర్వాత ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో పెళ్ళి అయిపోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు అమలు చేసిన విధానాన్ని పేద ప్రజలకు ముఖ్యంగా తండాలలో ఉన్న గిరిజన ఆడబిడ్డలకు ఎందుకు అమలు చేయడం లేదు? దొరలకు ఒక నీతి, దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు ఇంకొక నీతి. చట్టం చెప్తుంది ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు, ఆడ మగ లింగ విభేదం లేకుండా సమానమైన హక్కులను అవకాశాలను కల్పించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నా. పెళ్ళి అయిపోయిన ఆడపిల్లలు అనే నేపథ్యంలో వాళ్ళకు అర్హత కలిగి వాళ్ళకి ఇవ్వగలిగిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మిట్మానేర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు కోటపల్లి గౌరవెల్లి గడ్డిపల్లి ప్రాంతంలో భూ నిర్వాసితులు ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైతే చంద్రశేఖర్ అన్యాయం చేస్తున్నాడో ఈ అన్యాయం తప్పు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోగినపల్లి రవీంద్రరావు గారి కుటుంబానికి కొడుకు బిడ్డకి ఎట్లయితే ప్యాకేజీలు ఇచ్చిందో ఆర్ఎన్ఆర్ ఇప్పుడు గుడాటిపల్లి గ్రామస్తులకు కూడా అదే రకమైన ప్యాకేజీని అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అక్కడి సర్పంచ్ రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది వాళ్ళ పోరాటానికి. మా నాయకులకు నేను జిల్లా నాయకులకు ఆదేశాలు ఇస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని అక్కడి ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము భూములు కోల్పోయినా గ్రామాలు కోల్పోయినా త్యాగం చేసిన వాళ్లను సముచితమైన గౌరవం ఇచ్చి సముచితమైన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సర్వం కోల్పోయిన వాళ్లకు ఉదారంగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందాలి. ఆ ఉదారత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావు గారు అనవసరమైన పట్టింపులకు పోకుండా సర్వం కోల్పోయిన వాళ్లను సంపూర్ణంగా ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి ఏటా 50 కోట్లు ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ఆలయానికి. ఇంతవరకు కూడా ఒక 50 కోట్లు తప్ప మీ చేయని ప్రకటించారు. అది కూడా ఉన్నది పూడ్చేదానికి ఉపయోగించండు. నేను మీకు అదే చెప్పిన 4 కోట్ల ప్రజలతో పాటు వేములవాడ రాజన్నను కూడా చంద్రశేఖర్ మాట ఇచ్చి మోసం చేశాడు. మోసగాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో తావు లేదు, స్థానం లేదు. అందుకే కొలిమేరులు దాటే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ నాయకులను తరమార్చిన బాధ్యత తెలంగాణ యువకులు తీసుకోవాలి. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా విద్యతో ఆలోచన చేయాలి.
మీకు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా విజిటింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడప్పుడు అడపదడప విహారయాత్రలకు వచ్చినట్టు ప్రాంతానికి వస్తుంటాడు. ఇలాంటి శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రాంత అభివృద్ధి కానీ ఉడి అభివృద్ధి కానీ ప్రభుత్వ హామీలు అమలు జరగవు. అందుకే నిరంతరం మీ మధ్యలో ఉండి మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది, ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అదే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇతర దేశాలలో స్థిరపడి ఇతర దేశాలలో నివసిస్తున్న వాళ్ళని అక్కడికి పంపించి ఇక్కడుండే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పదే పదే హిందుత్వం గురించి హిందుత్వమే దానికి వాళ్ళే పట్టాదారులు అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యుడు. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు. పర్యాటక శాఖ కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది. అంటే సంబంధిత శాఖ కేంద్ర మంత్రి తెలంగాణ వాడే, ఈ ప్రాంతం వాడే పార్లమెంట్ సభ్యుడు, ఈ ప్రాంతం వాడే పార్టీ అధ్యక్షుడు. ఆయన కూడా ఒక్క రూపాయి తీసుకురాలేదు. అంటే దేవుడి పేరు మీద రాజకీయాలు ఓట్లను కొల్లగొట్టడమే తప్ప నిజంగా దేవుడికి భక్తులకు సేవలు అందించాల్సిన ఆలోచన బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి లేదు. ఇలాంటి వాళ్ళను నమ్మి మోసపోవద్దు. వీళ్ళకు ప్రతిదీ ఎన్నికలలో గెలుపు లాంటి ఆట వస్తువుగానే ఉంది. అది గుడి అయినా, దేవుడైనా, ప్రాంతమైనా, వీళ్ళందరూ కూడా ఎన్నికలల్లో గెలవడానికి ఉపయోగపడే ఆట వస్తువుగానే చూస్తున్నారు. ఇది భక్తుల యొక్క విశ్వాసం. మొదట మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో దేవుడికి సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎంపీగా గెలిచి ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి నిధులు తీసుకురావాలి. అలా కాని పక్షంలో 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రంలో పర్యాటక శాఖకు కొన్ని 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. కిషన్ రెడ్డి గారే పర్యాటక శాఖ మంత్రి కాబట్టి అదనంగా 500 కోట్లు తీసుకొచ్చి వేములవాడ రాజన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం.